నమస్కారం మేరీ గారు. నమస్తే నాగరాజ్ గారు. అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అండ్ మీరు ఇచ్చేటువంటి యూనివర్సల్ కాన్సెప్ట్స్ నుంచి అడుగుతున్నానండి. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మన శరీరంలోనే తెలియకుండా ఈ మనీ ఎనర్జీ ఫ్లో అనేది ఎక్కడి నుంచి వస్తుందంటారు. ఎందుకంటే కొంతమంది బద్ధకంగా ఉంటారు, ఒకే చోట ఆగిపోయి ఉంటారు. సో అటువంటి వాళ్ళు కూడా నేర్చుకుని ముందుకెళ్లే విధంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ ఏ విధంగా ఉపయోగపడతాయంట? ఎస్ నాగరాజ్ గారు, అసలు ఫస్ట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సైకలాజికల్ గానే కాదు స్పిరిచువల్ కనెక్షన్ కూడా ఉంటుంది. రెండు కనెక్షన్స్ ని బేస్ చేసుకుని ఈ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో నేను ఇప్పుడు పూర్తిగా స్పిరిచువల్ కనెక్షన్ గురించి చెప్తున్నాను. మన బాడీలో 7 టైప్ ఆఫ్ చక్రస్ ఉంటాయి, అంటే మనకి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క ఎనర్జీ అనేది చక్రస్ అనేవి యాక్టివేషన్ లో ఉండి అవి మనకి ఫ్లో చేస్తూ ఉంటాయి ఎనర్జీని. సో అయితే మన బాడీలో మూలాధార చక్ర అనేది మనీ ఎనర్జీని మనీ సోర్స్ ని కనెక్ట్ చేసుకుని ఉంటుంది. అంటే లైక్ ఎగ్జాంపుల్ గా షై ఫీలింగ్ అవడం, స్టేజ్ వియర్ రావడం, లేదంటే ఎవరినైనా జెండర్ ఫీలింగ్ ఉండి లేడీస్ తో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఫీల్ అవడము, మార్కెటింగ్ లో ఎవరైనా లేడీస్ ఉంటే మొహమాటంగా మళ్ళీ చెప్పేవి కూడా చెప్పకుండా వెనక్కి వచ్చేయడము, సంథింగ్ ఇలాంటి షై ఫీలింగ్స్ అన్ని కూడా ఈ ఎనర్జీ ఫ్లోస్ అనేవి బ్లాక్ అవ్వడం వల్ల జరుగుతుంది. సో ఈ చక్ర ఏంటి అంటే స్పైనల్ కార్డ్ కి ఎండింగ్ లో రెడ్ కలర్ రెడ్ షేడ్ లో ఉంటుంది అన్నమాట. స్పిరిచువల్ కనెక్షన్ ఇది పూర్తిగా ఎర్త్ బేస్ లో ఉంటుంది. సో ఎవరికైతే మూలాధార చక్ర యాక్టివేషన్ లో ఉండదో వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తున్నా కూడా వీళ్ళు మనీ విషయంలో కానీ లేదంటే చేసే పని విషయంలో కానీ కేర్ తీసుకోలేకపోతారు. బద్ధకం అనేది ఎక్కువ ఉంటుంది, చెయ్యాలని చాలా ఉంటుంది కానీ చేయలేకపోతారు. సో అలా ఈ చక్రం నుంచి ఎనర్జీ పాస్ అవ్వడం అనేది జరుగుతుంది మనీకి. సో ఈ చక్రాన్ని ఎవరైతే యాక్టివేట్ చేసుకోగలుగుతారో, యాక్టివేట్ చేయడానికి కొన్ని సోర్సెస్ ఉన్నాయో చెప్తాను. అయితే యాక్టివేట్ చేసుకునే ముందు అసలు తెలియాలి ఎలాంటి థాట్ ప్రాసెస్లో ఉన్నారు, మనీకి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారా లేదు అంటే మనీకి ఫేవర్గా ఉన్నారా. మైండ్లో చాలా పనులు చేయాలని ఉంటాయి కానీ ఒక రోజులో అన్ని పనులు కంప్లీట్ చేయలేకపోతారు. మెయిన్గా చెప్పాలి అంటే ఒక దగ్గర కూర్చుంటే ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉంటారు, డే అంతా గడిచిపోతూ ఉంటుంది. అంటే బద్ధకం అని చెప్పొచ్చు, ప్రోక్రాస్టినేషన్. సో ఈ ఎనర్జీని డ్రైవ్ చేసేది మూలాధార చక్ర. సో ఈ చక్ర గురించి యాక్టివేషన్ గురించి కరెక్ట్గా తెలిస్తే మనీ ఎనర్జీ ఫ్లోస్ అనేవి మనకి ఆటోమేటిక్గా జరుగుతాయి. సో ఈ చక్ర యాక్టివేట్ చేయాలి అంటే లమ్ శబ్దం ఉంటుంది నాగరాజ్ గారు, అంటే లమ్ అనే శబ్దం మనం రిపీటెడ్గా ఒక 21 టైమ్స్ రిపీటెడ్గా వైబ్రేషన్ ఇస్తూ బాడీకి మూలాధారం మీద ఫోకస్ చేసి చేస్తూ ఉంటే మెడిటేషన్ లాగా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇది కంటిన్యూస్గా 18 డేస్ చేయొచ్చు, 21 డేస్ చేయొచ్చు. అంటే మనీ ఫ్లోకి షై ఫీలింగ్ పోవడానికి, బద్ధకం పోవడానికి ఆ మూలాధార యాక్టివేషన్ అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇలా చేయొచ్చు, లేదంటే అఫర్మేషన్స్ ఉంటాయి వీటికి, అంటే నేను సెక్యూర్గా ఉన్నాను, నేను సురక్షితంగా ఉన్నాను, ఆర్థిక స్వేచ్ఛని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఈ భూమికి సోర్స్ కనెక్షన్తో ఉన్నాను, ఇలాంటి అఫర్మేషన్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇలాంటి అఫర్మేషన్స్ చేస్తూ కూడా మూలాధారాన్ని యాక్టివేట్ చేయొచ్చు. సో అలా కాకుండా ఎఫర్మేషన్తో పాటు ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి, యోగాలో ఎక్సర్సైజెస్ ఉంటాయి, లేదు అంటే వాకింగ్ చాలామంది రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకని అంటే మూలాధార ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా వాకింగ్ని రిఫర్ చేస్తారు ఎక్కువ. వాకింగ్ చేసే వాళ్ళకి ఎక్సర్సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆసనాస్ ఉంటాయి. సో వాటిని చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మూలాధార యాక్టివేషన్ జరుగుతుంది. వీటితో పాటు మన మైండ్లో ఎఫర్మేషన్స్ అనేవి మాత్రం కనెక్షన్లో ఉండేలాగా చేస్తూ ఉండాలి. ఎటువంటి ఎఫర్మేషన్స్ అంటే? అంటే ఇప్పుడు సురక్షితంగా ఉన్నాను అనేది ఒకటి, అప్పుల్లో ఉన్న వాళ్ళైతే ఆర్థిక స్వేచ్ఛను నేను తక్షణమే పొందాను అంటే ఆ ఫీల్ తీసుకోవాలన్నమాట. ఆర్థిక స్వేచ్ఛను నేను తక్షణం, అప్పుల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కానీ రిచ్ మీద డైరెక్ట్ ఫోకస్ చేస్తారు, కానీ రిచ్ కంటే ముందు ఆర్థిక స్వేచ్ఛ అంటే ఆ బారోయింగ్స్ అన్ని క్లియర్ చేసి వాళ్ళ లైఫ్ను ఒక ఫ్రీడమ్ వేలో నడిపిస్తున్నామా అన్న ఫీలింగ్ని తీసుకోవాలి ఫస్ట్. అలా తీసుకున్న తర్వాత అప్పుడు కనెక్ట్ అవ్వాలి, ఆర్థిక స్వేచ్ఛ నుంచి రిచ్కి వెళ్ళడానికి ప్రయత్నించాలి. సో అందుకని ఈ అఫర్మేషన్, నేను ఆర్థిక స్వేచ్ఛతో నా లైఫ్ని లీడ్ చేస్తున్నాను, ఆర్థిక స్వేచ్ఛని నేను తక్షణమే స్వీకరించగలుగుతున్నాను అనే ఫీలింగ్ని ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా మూలాధార చక్ర ఎనర్జీ ఫ్లోస్ పెరుగుతుంది. దాంతోపాటు దానికి ఇంకా 6 చక్రస్ ఉంటాయి, వాటికి కూడా ఎనర్జీ ఫ్లో అవుతుంది. అంటే కమ్యూనికేట్ చేయడం బాగా, ఎక్కువ గ్రాటిట్యూడ్తో ఉండడము, మన బాడీలో ఎవరికైనా అసిడిటీ ప్రాబ్లం ఉంటే అవి తగ్గడం, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. శక్తి కేంద్రాలు అంటారు వీటిని. మూలాధార చక్ర ఈ విధంగా పనిచేస్తుంది మనీ విషయంలో. ఓకే, ఎలా అండి? అంటే మీరు చెప్పినటువంటి
థియరీ బాగానే ఉంది అండ్ ఎగ్జాంపుల్ కూడా చాలా బాగుంది, బట్ డ్యూరేషన్ ఎలా అండి, అంటే ఎన్ని డేస్లో ఇది చేయగలగాలి అండ్ ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని ఎలా పట్టుకోగలగాలంటారు? యాక్చువల్గా ఏంటంటే నాగరాజ్ గారు, చాలామంది స్టార్ట్ చేస్తారు కానీ ఎండ్ని తీసుకోరు, ఎండ్ ఫీలింగ్ అంటే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తారు, లేదు అంటే 1-2 డేస్లో ఆపేస్తూ ఉంటారు. లమ్ శబ్దాన్ని మూలధార ఫోకస్ స్పైనల్ కార్డ్ ఎండింగ్లో ఫోకస్ చేసి 3 డేస్ చేశారనుకోండి, ఆ వైబ్రేషన్ చాలా చేంజ్ వస్తుంది. అలా కాకుండా 21 డేస్ చేయగలిగితే బాగుంటుంది. ఎప్పుడైనా ఎండ్ ఫీలింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి, ఆపకుండా. 18 డేస్, 21 డేస్, 45 డేస్, 66 డేస్, 90 డేస్, ప్రతి డేస్కి కూడా కనెక్షన్ ఉంటుంది, మైండ్ కనెక్షన్. అలాగే మన ఫ్రీక్వెన్సీ కనెక్షన్ కూడా ఉంటుంది. 21 డేస్ చేసే వాళ్ళకి ఒక అలవాటు అవుతుంది, ఒక వైబ్రేషన్ వస్తుంది. 66 డేస్ చేసే వాళ్ళకి ఆ ఎనర్జీ ఫ్లోస్ ఇంకా ఎక్కువ అవుతాయి. 90 డేస్ చేసే వాళ్ళకి ఇంకా పవర్ పెరుగుతుంది. ఒక 3 మంత్స్ చేసిన మెడిటేషన్ వాళ్ళకి 1 ఇయర్ వరకు హెల్ప్ చేస్తుంది, నెగిటివ్ థాట్స్ రాకుండా, అంత పవర్ఫుల్గా ఉంటుంది. సో అందుకని ఈ ఎండింగ్ అనేది కంపల్సరీ, 3 డేస్ అయినా, 7 డేస్ అయినా, 18 డేస్ అయినా, ఏ రోజు ఆపకుండా కంటిన్యూస్గా చేయాలి. ఒకరోజు చేసి ఒకరోజు ఆపేసి మళ్ళీ ఇంకోరోజు చేసి ఆపేసి అలా చేయకూడదు. సో ఇలా కనెక్ట్ అవ్వాలి. టైమింగ్స్ ఎలా అండి ఎటువంటి చేసేటప్పుడు? మూలధార చక్రకి కంపల్సరీ మార్నింగ్ నాగరాజ్ గారు, ఎందుకంటే కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నైట్ 8 ఆ టైంకి కంప్లీట్ చేసేసిన తర్వాత మార్నింగ్ ఏంటి అంటే నైట్ అంతా డైజెషన్ అయిపోతుంది బాడీలో. సో అప్పుడు ఫోకస్ చేసేటప్పుడు బాగా చేయగలుగుతారు. మార్నింగ్ టైమే బెస్ట్ టైము మూలధార చక్రకి. బ్రహ్మ ముహూర్తంలో చేయాల్సి ఉంటుంది. అంతేనా? అంతే. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. అండ్ ఈ లమ్ అనే శబ్దం ఏదైతే ఉందో దానికి సంబంధించింది, అది చేస్తున్నప్పుడే చాలా వైబ్రేషన్ వస్తుంది నాగరాజ్ గారు, అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మన ఎనర్జీ ఫ్లో అవుతున్నది కూడా తెలుస్తుంది అన్నమాట. లమ్ లమ్ ఆ శబ్దం చేస్తున్నప్పుడు మన కనెక్షన్ అనేది అంత బాగుంటుంది, లోపల వైబ్రేషన్స్ అవన్నీ వైబ్రేషన్ తెలుస్తుంది, బట్ మనం ఫీల్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. అవును, కాన్సన్ట్రేషన్ తో చేస్తే ఆ ఫీల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మనం అవ్వాల్సిన అవసరం లేకుండా వస్తుంది. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. థ్యాంక్ యూ నాగేష్ గారు. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు, అది మనీ అట్రాక్షన్ వైస్ కానివ్వండి, విజువలైజేషన్ టెక్నిక్స్ కానివ్వండి, లేదంటే మనీ మెడిటేషన్ కానివ్వండి, లేదా మనీ రూల్స్కి సంబంధించింది, మనీ సంబంధించినటువంటి ఏది ఉన్నా సరే, మేనేజ్మెంట్కి సంబంధించిందైనా సరే, చాలామంది క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ కావాలనుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే వీటికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఎస్ నాగరాజ్ గారు, కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ ఇస్తారు. 28 డేస్ మనీ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అని ఒక క్లాస్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో. మార్నింగ్ 4:30 ఆ టైమింగ్స్లో ఉంటుంది క్లాసు. అంటే మనీ మెడిటేషన్ ఆ టైంలో చేస్తే ఆల్ఫా వేవ్స్లో ఉండి బాగుంటుంది కాబట్టి ఆ టైంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మార్నింగ్ టైము 28 డేస్ కంటిన్యూస్గా ఉంటాయి జూమ్ యాప్ ద్వారా. ఇంట్రెస్ట్ ఉన్నవారు కాంటాక్ట్ చేయొచ్చు. ఇందులో మనీ మెడిటేషన్ చెప్పడం ఉంటుంది, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఉంటుంది, అలాగే మనీకి సంబంధించిన నిరంతర ఫ్లోయింగ్కి ఒక టెక్నిక్ కూడా డైలీ చేయించడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, నెంబర్ కాంటాక్ట్ చేసి. ఓకే, సో 28 డేస్ కంటిన్యూ క్లాస్ ఉంటుంది. అవును అవునండి. అందరూ కూడా నిరంతరం దానికి సంబంధించిన ఆ 28 డేస్ పక్కగా క్లాస్కి అటెండ్ అవ్వాల్సిందే అంటారు. అవును. వెరీ గుడ్ అండి, చాలా మంచి ప్రోగ్రామ్, చాలా పెద్ద ప్రోగ్రామ్. సో అక్టోబర్ 9 స్టార్ట్ అవుతుంది అంతే. థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మనీ విజువలైజేషన్ టెక్నిక్ కానివ్వండి, లేదంటే మనీ అట్రాక్షన్ కానివ్వండి, అండ్ మనీ మెడిటేషన్ లాంటి ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే త్రూ ఆన్లైన్, ఎందుకంటే ఇవాళ ఎక్కడెక్కడి నుంచో ఈ ప్రోగ్రామ్, ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఒకే చోట ఒకే తాటిపై కనెక్ట్ అయ్యి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్ని పక్కగా తెలుసుకోవచ్చు. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.